ఈ రోజు ఎస్ఎస్డిసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి రెండు నోటిఫికేషన్లు వచ్చాయి ఒక దానికి ఎంఫార్మ్సీ బీఫామ్సీ చేసి ఉండాలి మరో దానికి టెన్త్ ఇంటర్ డిగ్రీ ఏం చేసినా సరిపోతుంది మరి ఆ రెండు నోటిఫికేషన్లు ఇప్పుడు చూద్దాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి దానితో పాటుగా ఈ రోజు మార్నింగ్ ఐబీపీఎస్ క్లర్క్ జాబ్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో ఇది మనకి ఇయర్లీ వన్స్ మాత్రమే వస్తుంది సో దీనికి సంబంధించిన వీడియో మన ఛానల్లో చేయడం అయితే జరిగింది ఆంధ్ర తెలంగాణ వారు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు ఎన్ని కాలేజీలు ఉన్నాయి ఫీజు ఎంత అనే పూర్తి వివరాలు వీడియో చెప్పడం అయితే జరిగింది ఇంకా ఎవరైనా వీడియో చూడబోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా ఒకసారి చూడండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి మనకి అపోలో ఫార్మసీకి సంబంధించి జాబ్ పొజిషన్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ చేస్తున్నారు సో అవి చూద్దాం సో జాబ్ రోల్ చూసిన అయితే మనకి ఫార్మసిస్ట్కి అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది దీనికి అప్లై చేయాలనుకునే అభ్యర్థుల యొక్క క్వాలిఫికేషన్ అనేది ఎం ఫార్మసీ బి ఫార్మసీ డి ఫార్మసీ విత్ పీసీఐ సర్టిఫికేట్తో ఉండాలన్నమాట మేల్స్ ఫీమేల్స్ ఇద్దరు కూడా అప్లై చేసిన అవకాశం అనేది వీరు కల్పిస్తున్నారు అప్లై చేసిన అభ్యర్థుల యొక్క వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉండాలన్నమాట శాలరీ కనుక చూసినట్లయితే టెన్ థౌసండ్ టు ఫిఫ్టీన్ వరకు ఉన్నాయి ముప్పై ఖాళీలు అయితే ఉన్నాయండి సో ఇంటర్వ్యూ మనకి వర్చువల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది హెచ్ఆర్ రౌండ్ ద్వారా ఫిఫ్టీన్ డేస్ ఆన్ జాబ్ ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట జాబ్ యొక్క లొకేషన్ కనుక చూసినట్లయితే భీమవరం అండ్ కాకినాడ అపోలో హాస్పిటల్ అండ్ వైజాగ్ అపోలో హాస్పిటల్స్ అవుట్లెట్స్ అని చెప్పేసి ఇచ్చారు బెనిఫిట్స్ పిఎఫ్ అండ్ ఈఎస్ఏ ప్లస్ శాలరీ బోనస్ అండ్ యాన్యువల్ మనకి ఇంక్రిమెంట్స్ బేస్డ్ అను పర్ఫార్మెన్స్ కూడా ఉంటుందన్నమాట సో నోట్గా నోట్ ఏంటంటే ఎట్ వర్చువల్ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్ టాప్ విత్ ఇంటర్నెట్ ఫెసిలిటీ అన్నారు సో ఏదైతే వర్చువల్ ఇంటర్వ్యూ ఉంటుందో దానికి అటెండ్ అయ్యే క్యాండిడేట్స్ అందరికీ కూడా ల్యాప్టాప్ లేదా డెస్క్ టాప్ ఖచ్చితంగా ఉండాలి విత్ ఇంటర్నెట్ ఫెసిలిటీతో కలిపి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఒకటి ఆఖరి తేదీగా ఉండి రిజిస్ట్రేషన్ లింక్ ఏదైతే ఉందో దాన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా గోపాలకృష్ణ అని చెప్పేసి ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి ఇంకొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి సిక్స్టీన్త్లో మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు టెన్ ఏఎం కల్లా రిపోర్టింగ్ అయితే ఉండాలి అండ్ సెకండ్ నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే మనకి గూగుల్ పే వారు ప్రెంట్ చేస్తున్నారండి ఫ్రెష్ ల్యాన్సర్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఎస్ఎస్సి లేదా ఇంటర్ లేదా ఎనీ డిగ్రీ ఏజ్ చేసిన వారని అప్లై చేసుకోవచ్చు మేల్స్ ఫీమేల్స్ ఇద్దరికి వేకెన్సీస్ అయితే ఉన్నాయి అప్లై చేసిన అభ్యర్థుల యొక్క వయసు అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉండాలి శాలరీ పదిహేను వేల రూపాయల నుంచి పాతిక వేల రూపాయల వరకు అంటే మధ్యలో అయితే ఇస్తారన్నమాట చిత్తూరులో ఇరవై ఐదు ఖాళీలు కడపలో ఇరవై ఐదు ఖాళీలు అనంతపూర్లో ఇరవై ఐదు ఖాళీలు కర్నూల్లో ఇరవై ఐదు ఖాళీలు అయితే అని మనకి టోటల్ హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి హెచ్ఆర్ వర్చువల్ ఇంటర్వ్యూ ద్వారా అయితే కండక్ట్ చేస్తారు జాబ్ యొక్క లొకేషన్ చూస్తే చిత్తూరు కడప అనంతపూర్ కర్నూలులో అయితే ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ మనకి ట్రైనింగ్ అయితే ఉంటుంది సో బోనస్ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆన్ వరకు మనకి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అదేంటి బోనస్ అంట అది మీ యొక్క పర్ఫార్మెన్స్ మీద బేస్ చేసిన అయితే ఉంటుందంట రిజిస్ట్రేషన్ లాస్ట్ డేటు థర్టీన్ సెవెన్ టూ థౌసండ్ వన్ అనమాట రిజిస్ట్రేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా ఎవరైనా అప్లై చేసుకోవాలని అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీరు చూస్తున్నారు కోటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నేను మీ కోటి జై హింద్